హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం అండ్ చాలా బిజీగా ఏదో ఒక ఫంక్షను ఇంకా మ్యారేజ్ తిరగడము షాపింగ్స్ అలా అవుతున్నాయి. అండ్ ఇదొచ్చేసి లాస్ట్ వ్లాగ్లో మ్యారేజ్ వీడియో షేర్ చేసుకున్నాను కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ది. ఆ రోజు మ్యారేజ్ తర్వాత బయటకు వెళ్ళాము నేను, రఘు, ధీరన్. ఐ మీన్ ధీరన్ది బర్త్డే ఉంది సో షాపింగ్ కోసం అని చెప్పేసి, మ్యారేజ్ అయిపోతుంది అలానే ఆఫ్టర్ షాపింగ్ అని చెప్పేసి యోధని రమ్మంటే రాలేదు కదా. మేము వచ్చాము, ధీరన్కు ఖచ్చితంగా పర్చేస్ చేయాలి, యోధది కూడా చేయాలి, బట్ ఐడియా ఉంది. ధీరన్కి ఎక్స్ట్రాగా షూస్ తీసుకోవాలి, డ్రెస్ అంటే ఓకే ఇయర్స్ బట్టి తీసుకోవచ్చు, షూస్ అంటే కరెక్ట్ సైజ్ ఉండాలి కాబట్టి ధీరన్కి షూస్ తీసుకుందామని చెప్పేసి ధీరన్ ఇటు వచ్చాడు. ధీరన్కి కూడా యోధతో పాటు సిటీ వెళ్ళడం ఇష్టం ఉండింది, బట్ షాపింగ్ కోసమని ఇటు తీసుకు సో ఫైనల్లీ వాడికి కావాల్సింది కోటిలో దొరికింది గేమ్ బాక్స్, వీడియో గేమ్స్ అన్నమాట. యాక్చువల్లీ టీవీ ఫోన్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి అప్పుడు కొనియలేదు. బట్ ఇప్పుడైతే ఫోన్స్ కంప్లీట్గా తగ్గించేశాడు. ఇంకా ఫోన్తో కంపేర్ చేస్తే టీవీకి బెటర్ కదా, డిస్టెన్స్ ఎక్కువ కూర్చొని కొద్ది టైము డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక్కరోజు ఆడుతున్నారు, లేదంటే లేదు టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆడుకోవడానికి అని చెప్పేసి ఇంకా ఇది కొనిచ్చాడు. వైర్లెస్ అన్నమాట, 2 ప్లేయర్స్ ఆడుకోవచ్చు. ఆండ్రాయిడ్ 9.0 అంట, ఏదో ఫీచర్స్ అన్నీ చెప్పాడు నాకు ఫోన్లో. బట్ ఇంకా తీసుకున్నాడు, ఫైనల్లీ ఇక్కడ దొరికింది, ఫుల్ హ్యాపీ అన్నమాట. వాడి ఫేస్ అయితే వెలిగిపోతూ ఉంది, ఫోన్ చేసి ఇంకా చెప్తున్నాడు మేము పెళ్ళిలో ఉన్నాం కదా, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అన్నమాట. ఇది జాయిస్టిక్ రిసీవర్, దీనిలో గేమ్ ఉంటుంది. ఓకే, ఇది హెచ్డిఎంఐ టీవీది, ఇది పవర్ కోసం అంతానే. ఇదిలా ఎన్ని 10,000 గేమ్స్ ఉన్నాయి అన్న? 10,000 గేమ్స్ చిన్న పెద్ద విన్నారా, దీంట్లో 10,000 గేమ్స్ ఉంటాయంట, 2 ప్లేయర్స్ ఆడుకోవచ్చు, ఇంకా ధీరన్ యోధకి ఇద్దరికి వస్తుందని. యాక్చువల్గా తీసుకొచ్చి ఇస్తే అది వేరు, వాడే వెళ్ళి కొంటున్నాడు కదా, ఆ ఫీల్ చాలా హ్యాపీగా ఉంది. అదకి ఎన్ని చెప్పేసి మార్చేద్దాము, వెళ్ళొద్దు సిటీకి, పెళ్ళికి వస్తాడని చూస్తే అసలు రాలేదన్నమాట. వాడు ఈ హ్యాపీనెస్ చూసిన తర్వాత వెళ్ళి తెచ్చుకోవడమే బెటర్ అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. మనం కొనిచ్చిన దానికన్నా వాళ్ళు వెళ్ళి, వాడు ఫస్ట్ టైం అనుకుంటా బేగం బజార్ ఇంతకు ముందు ఒకసారి వెళ్ళాడు క్రాకర్స్ కోసం, బట్ కోటి బేగం బజార్ అలా వెళ్ళి వాడికి కావాల్సింది తెచ్చుకున్నాడు కదా, ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.
అనమాట షాపింగ్ చేసిన అన్ని యోధకు కూడా తీసుకున్నాము సిమిలర్ గా మోస్ట్లీ ఇద్దరికి సేమ్ గా తీసుకుంటాం కదా ధీరన్కి తీసుకున్న దానిలాగానే యోధకు కూడా తీసుకున్నాము ఇయర్స్ ని చూసుకొని తీసుకున్నాము బట్ ధీరన్కి అయితే ట్రయల్ వేశారు కాబట్టి మంచిగా సూట్ అయిపోయింది అనమాట అక్కడే చూసేసి అండ్ ఆ తర్వాత క్లాత్ తో పాటు పైన షూస్ కూడా ఉన్నాయి షూస్ కూడా చూస్తున్నాడు అనమాట 2-3 ట్రయల్ వేశారు యాక్చువల్గా ఈ బ్లాక్ వన్ కూడా బాగుంది బట్ బ్లూతో కంపేర్ చేస్తే బ్లూ అయితే సూపర్గా ఉంది కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా బాగా గ్రిప్ ఉందన్నమాట స్పోర్ట్స్ షూస్ అది తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము చాలా లేట్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి మ్యారేజ్ రోజే కదా మ్యారేజ్ అయిపోయిన తర్వాత వచ్చాము ఇంకా చాలా ఫేమస్ అంతే జస్ట్ ఇట్లా వచ్చి అయిపోతుంది
చీకట్లో చాలా ఎప్పుడు తిరిగినా మనకు ఈ రోడ్లలో బైక్ ఉన్నప్పుడు అప్పట్లో తిరిగే వాళ్ళం మనం.